మీకేం భయం లేదు మీ ఇంటి దాకా నేను తోడుగా వచ్చి దిగబడతా అదండి రూపాదేవి ఇంటింట్లో మీరు ఒంటరి దాన్ని చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు అమ్మ మంచాన పడింది అన్నయ్యకు ఉద్యోగం లేదు అమ్మ అనారోగ్యాన్ని ఇంట్లో దరిద్రాన్ని చూడలేక బజార్లో పాటలు పడాను అది చూసిన ఒక మహానుభావుడు నా మీద జాలి కలిగి నా కాలికి గచ్చకట్టి నాకు నాట్యం నేర్పాడు నాట్యం నేర్చుకోగలిగాను కానీ మా అమ్మని దక్కించుకోలేకపోయాను ఈనాడు డబ్బు హోదా గౌరవం అన్నీ ఉన్నా నాన్న చెప్పుకోవటానికి నాకెవరు లేరు ఎవ్వరూ లేని రోజున అందరూ తనవాళ్లే నేను సంతృప్తి పడాలి చూడండి మీరు గానంతో నాట్యంతో 10 మందిని పలకరిస్తున్నారు ఆ 10 మంది తమ కళ్ళతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అభిమానంతో ఆదరిస్తున్నారు అంతకంటే ఏం కావాలి చెప్పండి ఇన్ని ఉన్న మనిషికి ఒక తోడు కావాలి నాన్న ఒక మనిషి నీడ కావాలి ఆ భగవంతుడు మీ కోరిక తప్పక నెరవేరుస్తాడు ఆ వస్తానండి नमस्कार చూస్తున్నావుగా పిలుపు కోసం ఎదురు చూస్తున్నా అంత మాట అనకండి మీకు పరిపూర్ణమైన ఆయుర్దాయం 100 ఏళ్లు బతుకుతారు ఎందుకయ్యా తిండి దండగ మీ పెళ్లి దాకా బ్రతకగలిగితే చాలు ఏమిటి బాబు అబ్బే ఏం లేదండి నిన్న లారీ అన్లోడ్ చేస్తుంటే ఏదో కొంచెం నడుం కలుక్కుమంది మీ కోసం భగవంతుడికి తీసుకొచ్చాను దీనిలో ఉన్న 18 అధ్యాయాలు ఏకాగ్రతతో పఠిస్తే జ్ఞాన సిద్ధి కలుగుతుందట అంత శక్తి నాకు ఉందంటావా పోనీ 9 అధ్యాయాలు చదవండి గోదాన పుణ్యం లభిస్తుందట 9 అధ్యాయాలే పోనీ 6 గంగా స్నాన ఫలితం దక్కుతుందట సరే ఇవ్వు బాబు అమ్మా తులసి రాము వచ్చాడు చూడమ్మా ఏమిటి దేవారు మంచి తీవ్రంగా ఉన్నారు ఈ ఐంద ఉపన్యాసం ఆడిన మాట తప్పిన వాళ్ళు పాప పరిహారం గీతలో ఎన్ని అధ్యాయాలు చదవాలి ఇదిగో గీత తవితే పాప పరిహారం కాదు పూజ చేయాలి తులసి పూజ ఏది తిరుగు ఓకే గుడ్ గర్ల్ అచ్చా అచ్చా మాయల్ నేచర్ అవును మరి సత్యభావ లాంటి చెలి ఉన్నప్పుడు కృష్ణమూర్తి లాంటి చెలికారు మాయల్ నేరవటంలో తప్పేం ఉంది నేనే సత్యభామను కాదు ఓని రుక్మిణి అదే కాదు ఓని జాంబవతి అవును మన సినిమా తీసుకెళ్తానని చెప్పి ఎందుకు మాట తప్పారు ఓహో దానికా ఈ గొడవంతా ఇదిగో చూడు తులసి ఇవాళ మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో మిడ్ నైట్ షో అన్ని వరుసగా చూపించేస్తాను ఓకే ఇది మరి మామూలివు జై గోపాలు రేయ్ వీల్స్ కాస్త చెక్ చేయి అలాగే నానా 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 ఏమంటి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్ల ఆత్మనాదం నానా నానా అని నానా మీ అల్లుడు గారు వస్తున్నారు రామువా నేను చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా ఏది ఒకసారి చెప్పు గోపాల్ నిన్ను నేను ఇంకా వాడిని వదలవా అది క్లీనర్ నా కొడుకు పేరే అది కాదు రాము 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 అను రాము రాము వెళ్ళు రాము రాము ఏంటి పాపారావు గారు నా పేరే తలుచుకుంటున్నారు 100 ఏళ్ళ ఐషా 100 ఏళ్ళ కర్మయ్యా 1000 ఏళ్ళ వర్ధిలు నాయన నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా దేనికండి ఆ నిన్ను ఊటి పంపిస్తున్నా ఊటికా
హనీమూన్ కి తర్వాత ఎడుదుగానే ఏదైనా లాంగ్ ట్రిప్ చూడమన్నావు కదా అది ఏర్పాటు చేసి నీ కోసం ఎదురు చూస్తున్నాను ఈ దెబ్బతో నీ లారీ బాగీకి చున్నా చుట్టేస్తావయ్యా అంతా మీ దయ ఎన్ని జన్మలెత్తి తీర్చుకోవాలో మీ రుణం రాము నా రుణం తీర్చుకునే టైం వస్తుంది తీర్చుకుందువు గాని తీర్చుకుందుగా లేవయ్యా అంతా నేను చెప్తావు కదా వస్తానండి నువ్వు వెళ్ళిరా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు లేనిదే నేను బ్రతకలేను నేను నీవు లేనిదే బ్రతకలేను ప్రియా నా జీవితాన్ని నీకే అర్పిస్తున్నాను నేను అర్పించేసి 6 నెలలైంది రాము ధన్ లక్ష్మి రాము ధన్ లక్ష్మి రాము